నీవే అయినప్పుడు కోరికలు వేరుగా ఉంటాయా? అసలు ఆ దేహమే నువ్వు కాదు. ఇంకా దేహ సంబంధం మీద కోరికలు ఎత్తుకొస్తాయి. దేహం నువ్వు అనుకున్న కోరిని అంతకుముందు ఆ తపస్సు నువ్వు నువ్వు బ్రహ్మానం ఎలా ఉంటుంది మీ తపస్సు? అలా ఊరుకుంటున్నారు. అందువల్లే అందరూ కూడా చక్కగా ఉండగలుగుతున్నారు. సత్సంగులు అందరూ యోగులమ్మయ్యో నమస్కారం. ఎందుకంటే మనం ఆచరించున్నాం, భగవద్గీతను ఆచరించున్నాం. యోగులు అందరూ సత్సంగులు అందరూ యోగులు మహానుభావులు ఆచరణలో పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. అందువల్లే ఇంత రిలాక్స్గా సత్సంగులు బ్రహ్మ సత్సంగులు ఎక్కడున్నా ఎలా ఉంటున్నారు? దేహంగా మామూలుగా కనిపిస్తుంది, లోపల అంతా హాయిగా ఖాళీగా. ఎందుకంటే ఎలా చేస్తే మనం జీవన్ముక్త స్థితిని అందుకుంటాము మనకు తెలియబడ్డ మన సత్సంగం అంతా కూడా జీవ బ్రహ్మైక స్థితి కోసమే ఈ సత్సంగం రోజు నడిపిస్తుంది. ఇంక ఇదే అభ్యాసం ఏంది? ఇంక మామూలు మాట ఎందుకు వస్తుంది? రాదు. మనకు ఉపమానాలు ఎందుకు రావు? నీ గురించి నువ్వు చూసుకోవటమే పని. ఉదాహరణ అంటే ఆడ మీద ఏళ్ళ మీద చెప్పాలి, ఏ ఇంద్రియం మీద ఎవరి మీద ఏదో చెప్పాలి. అవన్నీ మనకెందుకు? మన గురించి మనం యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి యథార్థంగా మిగలటానికి మనం ఎంతసేపు మన కథ మనమే చెప్పుకుంటాం. తేలిగ్గా ఉంటాం, ఎంత హ్యాపీగా ఉన్నాం ఆలోచించుకుంటాం. బ్రహ్మ సత్సంగానికి అది నిజంగా ఊరికే బతికెత్తున్నాం, ఏమీ తెలియట్లేదు. తినేస్తున్నాం, ఉన్నాం, ఇవన్నీ విధిలో ఏముందో జరిగేస్తుంది. మనకు అసలు ఏ సమయం